జన సంచారం ఉన్న చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయ సమీపంలో పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయ ప్రాంతంలో గురువారం టీడీపీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేశామని, ఎండల్లో దప్పిక తీర్చుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, ముంగర విజయభాస్కర్ రెడ్డి, రవీంద్ర, కిషోర్ నాయుడు, కిరణ్ కుమార్, దయాకర్, రాజాగౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈ మండలంలో ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ చలివేంద్రలు ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఒక 5 చలివేంద్రలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే జనాల రద్దీగా ఎక్కడుంటుందో అక్కడంతా చూసి పర్వ చలివేంద్రలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఎండలో తీవ్రత తగ్గేదాకా ఒక ట్రాక్టరు, వాటర్ క్యాన్ జరిగేటప్పుడు ట్రాక్టర్ అరేంజ్ చేసాం. కంటిన్యూగా నీళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండా అన్ని దగ్గర సప్లై చేస్తాం. ఈ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేసాం. ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ పెడతాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎండల తీవ్రతను చూసి రహదారి మీద ఎక్కడైతే నీటి అవసరం ఉంటుందో అక్కడల్లా చల్లగా మంచినీళ్ళు ఇచ్చి ఆయన పేరుకు తగ్గట్టు ఆయన చంద్రబాబు నాయుడు చంద్రుడిలాగా అదేవిధంగా కూడా ఎండ తీవ్రత చల్లగా ఉండాలా, ఎండలను ఎక్కువ ఇబ్బంది పడకుండా జనాలను కూడా మంచి చూపు చూస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో మంచి చలింద్రలు అయితేమి, మంచినీళ్ళు అయితేమి రహదారుల మీద పెట్టి అందరినీ ఇబ్బంది పడకుండా చూడాలని ఒక ధ్యేయంతో మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మాకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఇచ్చిన సలహా మేరకు ఈరోజు మనుబోలు మండలంలో మొత్తం ఒక 5-6 చలివేంద్రలు ఓపెన్ చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలే కాక అవసరమైన తీర్చేదానికి అవసరమైన చలివేంద్రలు అట్లాంటి కార్యక్రమాలు కూడా సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టమని చెప్పిన ఆదేశాలు జరిగింది. అందులో భాగంగా ఈరోజు బద్దోలు క్రాస్ రోడ్, మునుబోలులో 2 చలివేంద్రలు, మళ్ళా కొమ్మలపొడి, తర్వాత గురిందుపొడి ఈ చలివేంద్రలు ఈరోజు స్టార్ట్ చేస్తాను. ఇంకా అవసరమైనట్టు కూడా లోకల్గా ఇంటీరియర్గా కూడా అవసరమైంది ఇక్కడంతా ఏర్పాటు చేస్తాం.